చూడండి ఇక్కడ పిల్లల చేతిలో ఉన్నవి పేపర్ గ్లాసులు అన్నమాట. దాని మీద ఒక్కొక్క గ్లాస్ మీద టాయ్ కింద తయారు చేసి ఒక్కొక్క గ్లాస్ని దాని మీద అక్షరం రాయడం జరిగింది. దీంతో పిల్లల్ని ఎలాగ అక్షరాలు గుర్తించడానికి ఉపయోగిస్తాము ఈ టీఎల్ని టీఎల్ఎంని చూద్దాం. చెప్పమ్మా స్వరూప. ఏం అక్షరం అది? నా. నా చూడండి ఎవరి దగ్గర ఉందో. నా ఏంటది? నా. వెరీ గుడ్. చెప్పమ్మా ప్రవీణు. గట్టిగా చెప్పాలి. డా చూడండి, డా అక్షరం ఎవరి దగ్గర ఉందో చూడండి. ఏంటది? డా. ఇటువైపు తిప్పాలి. ఓకే శ్రావణి చదువుతావా? చదువు. మా డాత మా డాత ఇక్కడ నల్లత నా లత నల్లత జా నా త జనత మా మా త మమ త నా డా త నడత కాలత కలత. ఇక్కడ వాటర్ క్యాన్ మూతల మీద అక్షరాలు రాయడం జరిగింది. వీటితోటి పదాలు ఎలా తయారు చేస్తారో చూద్దాం. అమృత ఇక్కడ అక్షరాలు రాశాను కదా, ఈ అక్షరాలతో నువ్వు పలక పదం తయారు చేయాలన్నమాట. తయారు చేస్తావా? తయారు చేయి. పలక. వెరీ గుడ్. కాదు అది కలిపి. వెరీ గుడ్. ఒకటో తరగతి తెలుగు తోటకు సంబంధించినటువంటి పదాలన్నీ కూడా నేను ఇలా స్టిక్స్ మీద రాయడం జరిగిందనమాట. ఈ స్టిక్స్ తోటి ఏవి చాలా కృత్యాలు చేయించవచ్చు అనమాట. మనం ఒక కృత్యం చేద్దాం, ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడు నిఖిలు, నేను ఒక పదం చెప్తాను, ఆ పదం ఎక్కడుందో ఆ స్టిక్ చుట్టూరు రౌండ్ చుట్టాలన్నమాట. నువ్వు అదేమైనా కంగారు పడకు. ఊట, ఊట అన్న పదం ఎక్కడుందో దానికి రౌండ్ చుట్టాలి. వెరీ గుడ్. కరెక్ట్గా పెట్టాడా? వెరీ గుడ్. సాత్విక్ నువ్వు చూడు, పట్టుకో. నువ్వు పగ, పగ అని ఎక్కడుందో చూడు. పగ, పగ అన్న పదం ఎక్కడుందో దానికి రౌండ్ చుట్టాలన్నమాట. చూసుకో. పా గ. వెరీ గుడ్, బాగానే పెట్టాడు. శ్రావణి నువ్వు చూడు, నువ్వేం చూస్తావంటే వంట, వంట అన్న పదం ఎక్కడుందో దానికి రౌండ్ చుట్టాలన్నమాట. వెరీ గుడ్. కరెక్ట్గా పెట్టిందా? చైత్రిక పడవ ఎక్కడుందో చూడు. పడవ, పడవ అన్న పదం ఎక్కడుందో దానికి రౌండ్ చుట్టాలన్నమాట. నెక్స్ట్ నువ్వు పస, పస ఎక్కడుందో చూడు. పస. సాయి నువ్వు చెప్పు, గంట అన్న పదం ఎక్కడుందో ఆ పదానికి రౌండ్ చుట్టాలి. గంట. వెరీ గుడ్. ఇలాగా ఏ పాఠానికి సంబంధించినటువంటి స్టిక్స్ దానికి పక్కన ఉంచుకుని ఆ పదాల ఐడెంటిఫికేషన్ మనం పిల్లలకి సులువుగా చెప్పవచ్చు అన్నమాట.